Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. First tunnel ellindi reverse entering ki evariki vachindi mee prabhutvamlo 4% excess chesi teeskunna max infra ne 15% less chesindi reserve tendering aithe అదే మ్యాక్స్ ఎందుకు వేస్తుంది 15% లెస్ కి? ఈరోజు నవయుగాన్ని మేము పాల్గొనమని చెప్పలేదే, పాల్గొనొద్దని చెప్పలేదే, వాళ్ళు పాల్గొనమని చెప్పాం, వాళ్ళు రాలా. వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది, రిత్విక్ చేశారు, రిత్విక్ పాల్గొంది కదా తర్వాత బిడ్లో, తర్వాత బిడ్లో పాల్గొంది, రివర్స్ టెండరింగ్ లో కూడా పాల్గొంది కదా రిత్విక్, వాళ్ళు రాలేకపోయారు. అంతేగాని దానికి ఇది రిజర్వ్ టెండర్ ఏదో సామె చెప్తారు, ఏదో చేయలేనాడు అదే చేశాడంటని ఇట్లా నిష్ఠానుసారంగా ఎవరైనా నష్టానే చేస్తారా? ఎవరైనా ఈరోజు ఒకటి అడుగుతున్నా, ప్లస్ 4% వస్తే రిజర్వ్ టెండరింగ్ అంటారా, 15% లెస్ వస్తే రిజర్వ్ టెండరింగ్ అంటారా? కాంట్రాక్టర్కి ఆదాయం చేయటం ప్లస్ లో వేస్తేనా మైనస్ లో వేస్తేనా? ఏ ప్రాజెక్ట్ అన్నా తీసుకోండి, 17 నుంచి 18 నుంచి 19 త్రీ ఇయర్స్ పిలిచిన టెండర్స్ లో 90% వర్కులు ప్లస్ లో ఉన్నమాట వాస్తవం కాదా అని అడుగుతా. దాన్ని పచ్చకామర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చ ఉన్నట్టు మనకంతా కూడా ప్లస్ లేయించుకుని అలవాటు అయిపోయి జీర్ణించుకో మొత్తం ఒంట్లో అది ఇది ఎక్కిపోయి ప్రతి ఒక్కటి రిజర్వ్ టెండర్ అని చెప్పి అలవాటు. ప్లస్ లో వేసుకుని కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ఖజానాకి నష్టం వాటిల్లి ఈరోజు దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఈరోజు రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ ప్రభుత్వానికి ఆదాయం రావడం జరిగింది. ఈ 1,000 కోట్ల రూపాయలు ఏ పథకంకో ఏ కార్యక్రమంకో ఒక మంచి కార్యక్రమం చేస్తే కొన్ని లక్షలాది మంది బాగుపడతారు. మీరు చూస్తే ఈ 1,000 కోట్ల రూపాయలు ముగ్గురికో నలుగురికో అంటగట్టి దాంట్లో కమిషన్ ఏర్కొనే పరిస్థితిలో మీరున్నారు. ఇంతకన్నా ఏం చెప్తాం? అక్కడ చంద్రబాబు నాయుడు గారికి అసలే ఇప్పుడు పాపం మంచి భయ మైండ్ దొబ్బింది, అధికారం పోయింది, ఆయన ఎవరో సినిమా తీస్తున్నాడు పాపం, ఒక మంచి సినిమా తీశాడు, ఒక కొడుకుని పెట్టి హీరోగా, ఆ కొడుకుని అట్ట చూసుకోలేక ఇటు చూసుకోలేక పాపం ఆ కొడుకు ఏం పెడతాడో ట్వీట్లు అర్థం కాకపోయా, ఎన్ని బాధలు పెరిగి వయసు పెరిగిపోతుంది, భయం పెరిగిపోతుంది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో దూసుకోబోతున్నాడు, సంక్షేమం ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు, ఈరోజు ట్రాన్స్పరెంట్ గా గవర్నమెంట్ పోతా ఉంది, మళ్లీ వస్తామా లేదని ఒక భయం పట్టుకుంది, దానికి ఇష్టానుసారు ప్రచారాలు చేసుకుని ఫస్ట్ అతను చేయాల్సిన పని ఒకవేళ ఆంధ్రాలోనో ఇండియాలోనో ఆయనకి సింగపూర్ మీద మక్కువ ఎక్కువ కాబట్టి సింగపూర్కి వెళ్లి ఒక నెల రోజుల హెల్త్ ట్రీట్మెంట్ తీసుకొని ఆయన మైండ్ మొత్తం కూడా చూపించుకొని వస్తే బాగుంటుందని చెప్పి ఒక స్మాల్ సజెషన్. ఫస్ట్ ఫేజ్ కింద 17,000 ఇల్లులు మార్చాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో దాదాపు 108 హ్యాబిటేషన్స్ అనుకుంటా, 118 హ్యాబిటేషన్స్ ని 118 హ్యాబిటేషన్స్ ని ఫస్ట్ మారుస్తున్నాం. అంటే దాదాపు 20,000 ఇల్లులు అయితే 3,000 చేంజ్ జరిగిపోయింది కాబట్టి 17,000 అప్రాక్సిమేట్లీ